Thank you. Praise the Lord. Minnie Bennett, praise the Lord. Corinne, praise the Lord. Sandwich, praise the Lord. Thank you, Nana. Thank you. Let's kill our telephone there. Bondaka. Faria, no, just now, prayer. రోజు ఎవరు లెసన్ ఎవరు ఒకరోజు అబ్రహం అని చెప్పాలక్క ప్రజ్వల మీకు చెప్పినట్టున్నారు ప్రజ్వల చెప్పాలా కాదన్న మీకు చెప్పలేదా ప్రజ్వల అబ్రహం అని రావట్లేదు ఈరోజు అవునా నాకేమి మెసేజ్ అసలు చూడలేదమ్మా సెల్ కూడా చూడలేదు ప్రైజ్ ద లార్డ్ నిన్ని బెనెట్ ప్రైజ్ ద లార్డ్ పిల్లలు Praise the Lord, Selina. Tamaka, praise the Lord. Praise the Lord. Bennett, na kemi message raledamma. Tamaka, vachindemo. Sadhana dikku message ayi vachinda Tamaka. Pavniyakka, praise the Lord. Praise the Lord, Pavniyakka. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Pillalandariki praise the Lord. శ్యామలా వచ్చిందా ఏమన్నా ఇన్ఫర్మేషన్ లేదు రాలా చూడు లాస్ట్ టైమ్ ప్రజ్వల ప్లేస్ లో చెప్తాము అబ్రహం గారి ప్లేస్ లో నాకు ఐడియా లేదు కనుక్కున్నప్పుడు చెప్తా పవన్ యొక్క పాప ఎలాగుంది ప్రవీణ ఓరెన్ ప్రైజ్ ది లార్డ్ ఉన్నావా ఓరెన్ సాన్వి ప్రైజ్ ది లార్డ్ సెలీనా చెల్ అప్పుడు యాక్షన్ సాంగ్ చేసేస్తుందా కొళ్ళు తగ్గిందా అక్క వాయిస్ చేంజ్ ఇంకా ఉంది కొంచెం అంటే రన్నింగ్ నోస్ లేదు కానీ ఉంది లోపల స్టక్ అయిపోయింది కష్టపడి
ప్రైజ్ లార్డ్ సన్నిధి. బాగున్నావా సన్నిధి? చేసింది ప్రైజ్ లార్డ్. Praise the Lord, Pawni akka. Praise the Lord, Pawni akka. Praise the Lord, Ashish. Praise the Lord, Nana. Praise the Lord, Mercy Auntie. Praise the Lord, Pawni akka. Praise the Lord, Pawni Thalli. Praise the Lord. 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 Yalla unda adina nikku. Ah, paravaledu. ఏం జాయల్, సూపర్ సూపర్ చెప్పావు నాన్న, చాలా బాగా చెప్పావు, వండర్ఫుల్ నాన్న. మరి నీకు క్యాప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఇవ్వాలా ఇప్పుడు? ఇవ్వాలా? అందరూ వచ్చేసిద్దాం. మరి ఓకే, సూపర్ చెప్పావు. అసలు ఏనాడో అనుకున్నది కంట పెట్టుకుని రావు చెప్పడం చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న. దేవి కిరణ్, మమ్మీ డాడీ పేరు పేరు మార్చుకో. నీ పేరు రాస్తా. ఏంజాయల్ అని పెట్టు. రీనేమ్ చేసుకో. చాలా బాగా చెప్పారు ఏంజాయల్, గాడ్ బ్లెస్ యూ నానా. పిల్లలు అందరు కూడా చక్కగా ఏంజాయల్ లాగా ప్రాక్టీస్ చేసి వీడియోస్ తీసి పెట్టండి. ఓకేనా? మర్చిపోకూడదు ఎవరు, మనం ఎక్కడైనా చెప్పాలి. పీవు తగ్గిందా నిమ్మక్క? తగ్గింది నానా. థ్యాంక్ యూ నాన్న, అందరూ ప్రేయర్ చేశారు నా గురించి. మరి మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రజల మీతో మాట్లాడిందంట కదా అబ్రహం. అబ్రహం రావట్లేదు. అది చాలా రోజులు అయిపోయింది కదా, మర్చిపోయారు అనమాట. మేము కొంచెం ముసలాడు అయిపోయింది కదా, అమ్మ అమ్మ అంటున్నాం కదా ఇలా. సరే చూద్దాం. అనకూడదు మెస్సీ పాస్టర్ అనకూడదు, అలాగా ప్రైజ్ లార్డ్ ఆంటీ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ అమ్మ గారు అనాలి, వేరే చెప్పి అనకూడదు. ఎవరు ఇక్కడ ముసుకుదాంగా? పిల్లలతో మనం సాక్ష్యాలు చెప్పించడం ఏదో చేద్దాము. చాలా కాలం అయింది కదా. సడన్ గా ఒకవేళ సడన్ గా మీ కిట్ చూపించమంటే, అమ్మో బ్యాగ్ చూపించమంటే ఏం చేస్తారు? చూపించగలరా? చూపిస్తారా? ఎవరు మాట్లాడలేదు అయితే దియో రమ్మని చెప్పాలి ఇప్పుడు. విన్నారా? ఏం జాయిన్ అక్కడ రెడీగా ఉన్నాడు అక్క. మనసులో మాట్లాడాలా ఉంటే సడన్ గా చెప్పాలక్క, చెప్పేసి నీకు లీక్ చేసేసావు అక్క నువ్వు. మరి లీక్ చేయకపోతే అసలు ఇంకా టెన్షన్. సరేనా, అర్థమైందా అక్కేం చెప్పారు? ఇంకా చాలా చాలా ఉన్నాయి, అయితే మనసులో చాలా ఉన్నాయి పిల్లలు, అవన్నీ ఈ రోజు వస్తారు దగ్గరికి. సరేనా? అయితే పిల్లలు మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుంటేనే మనకి యాక్టివిటీస్ అన్ని మనం ఎక్కువగా చేసుకోగలం కదా. కాబట్టి మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందామా? ఏమేమి ఉన్నాయి ప్రేయర్ పాయింట్స్ అక్క? అవును అక్క, శ్యామక్క ప్రేయర్ పాయింట్స్ ఏమున్నాయి? అమ్మ మీ డాడీకి ఎలాగుందా విఘ్న? వచ్చిందా రిజల్ట్? వచ్చిందా? నెగటివ్ వచ్చింది. వావ్, ప్రైస్ ద లార్డ్. వండర్ఫుల్ నాన్న, ప్రైస్ ద లార్డ్.
ఏం పెర్సిస్ నీ బాధ ఏంటి పెర్సిస్ ప్యాసిటస్ కాంపిటీషన్ ఏమైనా ఉందా అక్క చూద్దాం సరే అయితే ఈరోజు ప్రేయర్ పాయింట్స్ అన్ని అలా ఉన్నా అన్నిటి పక్షాన పావని అక్క ప్రేయర్ చేస్తారు అక్క బెన్నికి ఇంకా రిజల్ట్ రాలేదు అది రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఉదయం స్కానింగ్కి వెళ్ళారు అది కూడా ఇంకా రాలేదు బెన్నికి అది రావాలని రిపోర్ట్ మంచిగా రావాలని ప్రేయర్ చేయండి మా అందరి హెల్త్ గురించి ప్రేయర్ చేయండి అక్క ఇంకా పిల్లలు ఎవరున్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్తారా ఓకే పావని అక్క పొజిషన్ వన్ అక్క పావని అక్క మెత్తు అన్నకు కూడా జస్ట్ ఫీవర్ వస్తా ఉంది ఇంకా ఏమి లేవు సింటమ్స్ గా కొంచెం ఫీవర్ గా ఉంది అనమాట అన్న గురించి కూడా ప్రేయర్ చేయండి అక్క పిల్లలు వన్ టూ త్రీ ప్రార్థన చేస్తున్నా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా యేసయ్య మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదిగో నాయన తండ్రి గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో మీ రెక్కల చాటు మమ్మల్ని దాచి కాచి కాపాడే వందనాలు నాయన సజీవుల సంఖ్యలో వరుసలో మమ్మల్ని ఉంచడం మీకు వందనాలు ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయారు ప్రభా అయ్యా ఎంతో మంది నాయన అనారోగ్య పాలు వచ్చినారు నాయన అయ్యా నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృప నీ కనికరమును నాయన నీ దయా నీ జాలిని ప్రభా నాయన మా ఎడలకు చూపిస్తూ ప్రభా మీ యొక్క అపారమైన ప్రేమను ప్రభా మా ఎందుకు కనపరుస్తూ దేవా తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నాయన ఇచ్చిన వాళ్ళను వీళ్ళను బట్టి మీకు వందనాలు నాయన సాయంకాల సమయంలో ప్రభా అయ్యా మా చిన్న బిడ్డలైన వారందరితో కలిసి నీ పాద సన్నిధికి వచ్చినాము తండ్రి అయ్యా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి నాయన తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి మీకు వందనాలు నాయన పరిశుద్ధాత్మడా ఈ సమయంలో ప్రభా నాయన మేము నాయన కార్యక్రమం నాయన తండ్రి ప్రారంభించుకోబోచుండగా తండ్రి మీరు సహాయం అనుగ్రహించండి పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా మీకు వందనాలు ఎన్నో ప్రార్థన అంశములు నాయన మీ చెంతకు తీసుకుని వస్తున్నాం నాయన ప్రతి ప్రార్థన అంశంను మీరు ఆలకించండి చెయ్యొక్కండి ప్రభా అయా మా మరణ మీరు వినమని అడుగుచున్నాం నాయన అయ్యా తండ్రి ఇదిగోనైనా నిర్మలకను బట్టి మీకు వందనాలు ప్రభా అయా అయ్యా అక్క రెండు మూడు దినం నుంచి నాయన తండ్రి ఎంతో బాధపడిచి ఉన్నప్పుడు దేవా అయా అక్కని నీవు ఈ దినాన తిండి తీసుకుని వచ్చావు మీకు వందనాలు నాయన మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు ఇంకా నువ్వు ఎంతో బలహీనంగా అక్క ఉంటుంది ప్రభా అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకునండి నాయన మీ యొక్క రక్తం నాకుపై ప్రోక్షించండి సంపూర్ణ ఆరోగ్యమును నాయన అక్కకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి అయ్యా ఇంకా ఆ జలుబు నుంచి ప్రభా నాయన ఇంకా నాయన ఏం బలహీనతలు అయితే ఉన్నాయో నీ వెరిగిన దేవుడివే తండ్రి అయ్యా ప్రతి బలహీనత యావత్తును మీరు కొట్టివేయండి తండ్రి ఆరోగ్యంతో నాయన ఆయుషతో మీరు అలంకరించేయమని అడుగుతున్నాం నాయన బెల్లి నిమిత్తమే మీ సన్నిధికి వస్తున్నాం నాయన అయ్యా తండ్రి ఇంకా రిపోర్ట్స్ రానాయంటుగా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు నాయన ఎటువంటి ప్రభా నాయన భయమును ఆందోళన కలిగించేవి నాయన ఏమీ కూడా లేకుండా దేవా చక్కగా అన్ని ప్రభా నార్మల్ రిపోర్ట్స్ రావడానికి సహాయం చేయండి నాయన వెళ్ళి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అయ్యా మీ కృపలో బలపరచండి భద్రపరచండి మీ పనిలో నాయన వాడుకునండి మీకు వందనాలు మీతో అందని బట్టి మీకు వందనాలు నాయన అయ్యా ఎంతో నాయన చెవిలతో బాధపడిచినప్పుడు నాయన నీవు స్వస్థతనిచ్చావు మీకు వందనాలు నాయన మరలా ఏదో నాయన జ్వరం వస్తూ ఉండగా నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా ఎందుకు పదే పదే నాయన ఆ కుటుంబంలో ఇలాగనైనా తండ్రి అయ్యా జరుగుతూ ఉందో ప్రభా అయ్యా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి కనికరించండి కృప చూపించండి ప్రభా అయ్యా నెమ్మదిని దయచేయండి శాంతిని సమాధానం దయచేయండి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు ఎంతో బాధపడిచి ఉన్నారు నాయన అయ్యా కనికరించి అయ్యా తండ్రి మరో ఆలకించమని అడుగుతున్నాము నాయన మీకు అందరికి కూడా మంచి ఆరోగ్యం ఆయుష్ను శక్తిని బలమును జ్ఞానమును దయచేయండి చక్కగా వారి వారి పనులు జరిగించుకోవడానికి నాయన అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాము నాయన అయ్యా ఈ జూమ్ మీటింగ్ లో మాకు అందించిన జోషి అన్న గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన మీ కృపలో బలపరచండి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభా మా ముందుండి నడిపిస్తున్న శాలిమయ్య గారిని బట్టి మీకు వందనాలు నాయన అయ్యా అయ్య గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అయ్యా శరీరంలో ఉన్న బలహీనతలన్నింటినీ తీసివేయండి ఎక్కువ రెస్ట్ కావాలని డాక్టర్స్ చెప్తున్నారుగా నాయన జ్ఞాపకం చేసుకునండి ప్రభు అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ పని
జరిగిస్తూనే ప్రభు చక్కగానైన తండ్రి రెస్ట్ తీసుకుంటూ ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి కావలసిన జ్ఞానం శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. శ్రామకుని బట్టి మీకు వందనాలు. స్కూల్ కు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రభా మీ దేవదత్తులు ఘాట్ మాట నుంచి నాయన చక్కని ఆరోగ్యం నాయన మీరు అక్కడ అనుగ్రహించండి ప్రభా. బెండి మెండితిని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా వారి ప్రాజెక్ట్స్ విషయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా నమ్ముచున్నాం నాయన మీకు వందనాలు నాయన. బిడ్డలు నాయన ఎంతో ప్రయాసపడుచున్నారు. వారి ప్రయాస నేను చూస్తున్నది ఏమంటే తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి. అయ్యా కొంచెము నాయన కష్టపడినా కూడా నాయన తండ్రి నువ్వు ఎవరికి బాకీ పడే దేవుడు కాదు నాయన. నీవు కృప చూపించే దేవుడు, కనికరించే దేవుడు నాయన. సహాయం చేయండి వారి చదువుల్లో, వారికి తోడుగా ఉండండి. వారి ప్రాజెక్ట్స్ విషయంలో చక్కని రిజల్ట్ వారికి దయచేయండి. వారు అనుకున్న సమయంలో ప్రభు వారి చక్కగా ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి సహాయం చేయండి. ప్రజలను బట్టి వందనాలు. అయ్యా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నాయన, మమ్మల్ని బట్టి, మా కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవ. అయ్యా ఈ దినమున ప్రభు కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. మీరు అధ్యక్షత వహించండి నాయన. ప్రారంభం నుంచి నేను యాక్షన్ సాంగ్ విషయంలో, బిడ్డల హోమర్స్ విషయంలో ప్రభు అయ్యా మీరు మహిమను పొందండి ప్రభు. ప్రతి విషయంలో కూడా మీ నామానికి మహిమను తెచ్చుకోమని ఇది మన ప్రభు నాయన. అయ్యా లెసన్ నాయన. అయ్యా తండ్రి ఏ విషయంలో ఏది జరిగినా తండ్రి నీ వెలిగిన దేవుడే గనుక నాయన. అయ్యా ప్రతి విషయం ద్వారా మీరు మహిమను తెచ్చుకోమని అడుగుతున్నాయన. కార్యక్రమాన్ని అంతటినీ కూడా నాయన మీ యొక్క కృపాస్థలకు సమర్పించుకుంటూ సమస్త మహిమాధరత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా కొరకు వరుడుగా రానయ్య యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. అందరు గట్టి ఆమెన్ అంటే ముద్ద పడుతుంది కదా. దేవుడి గొప్ప కార్యం మా హీరో వచ్చారక్క. ప్రైజ్ లాడక్క రాజీ గారు చాలా. ఎదురు చూసాను నేను జాయ్ నీ కోసం వచ్చిందంట నిమ్మక్క. నువ్వు వస్తావని ఎదురు చూసాను, నువ్వు రాలేదు కదా నేను అడిగాను. అట్ట ఎందుకు నిద్ర కూడా పోలేదంట, నిన్ను మిస్ అవుతాడనేమో. అయ్యో బాబోయ్ నిజంగానా నువ్వు రాలేదని నేను అడిగి నేను అలా పోయా. నువ్వు వస్తావని నిద్ర కూడా పోకుండా చూస్తున్నాడు అంట నిమ్మి. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న. నీ మాటలతో నేను నాకు వచ్చేసింది హెల్త్. నాన్న నువ్వు మాట్లాడితే చాలా తగ్గిపోద్ది, సిగ్గుపడిపోతుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ రూత్, థ్యాంక్ యూ జాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. ఓకే చాలా సంతోషం. అందరు నా గురించి ప్రేయర్ చేశారు. మరొకసారి అందరికి కూడా వందనాలు తెలియజేస్తాను. ఓకే మరి ఇంకా మరొకసారి అన్న గురించి కూడా మీ అందరు ప్రేయర్ చేస్తే మంచి హీలింగ్ కలుగుతుంది కదా. మన అందరికి ఏంటనుకుంటున్నారు, స్వస్థత వీరులు, ప్రార్థన చేస్తే స్వస్థత కలిగే వీరులు మన దగ్గర ఉన్నారు కదా. దేవునికే వందనాలు, మహిమ కలిగిన గాక. ఓకే ఆర్ టు మిమ్మీ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు మనమందరం కూడా ఎంతగానో ప్రార్థన చేసాము. ప్రార్థన దేవుడు నిన్నాడు, నిమ్మక్కను మన మధ్యలో మళ్ళీ తీసుకుని వచ్చాడు. పిల్లలు దేవునికి మహిమ కలిగిన గాక. మరి అక్క ఆరోగ్యం కోసం మనం ప్రతిదినము ప్రార్థన చేస్తూనే వచ్చేయండి, 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 ఇంకా పిల్లలు మీ ఫోన్స్ ఉన్నాయా? ఎంత మందికి ఉన్నాయి ఫోన్స్? మమ్మీ డాడీకి కూడా ఫోన్స్ ఉన్నాయి కదా. ఓకే మమ్మీ డాడీ వాళ్ళ ఫోన్స్ కూడా మీరు యూజ్ చేసుకుంటారు. ఓకే మరి ఫోన్స్ లో ఏమేమి యాప్లు ఉన్నాయి మీకు? చాట్, సెలీనా, సెలీనా తల్లి మీకు మమ్మీ ఫోన్ కానీ డాడీ ఫోన్ కానీ మీరు యూజ్ చేస్తారు కదా. మరి నువ్వు ఏ యాప్లు అందరు డౌన్లోడ్ చేసుకొని ఏమేమి చూస్తావు ఫోన్ లో చెప్పు. ఏమున్నాయా?
వినపడలేదా? గేమ్స్ ఉన్నాయా నాన్న ఫోన్ లో? వినపడుతుందా నాన్న ఇప్పుడు? ఓకే, నీ ఫోన్ మమ్మీ డాడీ ఫోన్ యూజ్ చేసుకుంటావు కదా, యూజ్ చేస్తావా? మమ్మీది గానీ డాడీది ఫోన్ యూజ్ చేస్తావా? యూజ్ చేసినప్పుడు ఫోన్ లో నువ్వు ఏం చేస్తావు? గేమ్స్ ఆడుకుంటావా? ఏం చేస్తావు? ఓ, సెల్ఫీ తీసుకుంటానంట. ఓకే, సరే పిల్లలు, మనం ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు మన ఫోన్స్ లో ఏమేమి యాప్స్ ఉన్నాయంటే, గేమ్స్ యాప్స్ ఉన్నాయి, తర్వాత టామ్ యాప్లు ఉన్నాయి, చాలా రకరకాల యాప్లు అన్ని ఉన్నాయి పిల్లలు. ఆ యాప్లన్నీ మనం యూజ్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకుని, రకరకాలుగా మనము ఈ లోకంలోనికి పడిపోతున్నాం అవునా? కానీ ఆ యాప్లన్నిటికన్నా మిన్నైన యాప్ ఇంకొకటి ఉంది, ఏంటో తెలుసా? బైబుల్. బైబుల్ అనే ఆ యాప్ ఎంతో మిన్నది కదా. ఆ బైబుల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆ బైబుల్లే మనల్ని ఒక మంచి తిన్నని మార్గంలో నడిపిస్తుంది. మరి ఆ బైబుల్ గురించి, ఆ యాపిల్ గురించి ఒక చిన్న యాక్షన్ సాంగ్ ద్వారా నేర్చుకుందామా? మరి ఇవాళ ఎంతమంది రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి? ఎస్, వచ్చేయండి అయితే. Wi-Fi nanu kalpu 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 so speed Jio aa net tho nanu kalpu oh Wi-Fi nanu kalpu 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 so speed Jio aa net tho nanu kalpu hi cap tho WhatsApp tho games app tho tom app tho hi cap tho WhatsApp tho games app tho tom app tho anta kanna బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీ మనం బైబిల్ చదువుతాము, డైలీ ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఇంకోసారి చేసేద్దామా? ఆర్ యు రెడీ? ఎస్. Wi-Fi nanu kalpu 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 so speed Jio aa net tho nanu kalpu oh Wi-Fi nanu kalpu 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 so speed Jio aa net tho nanu kalpu hi cap tho WhatsApp tho games app tho tom app tho hi cap tho WhatsApp tho games app tho tom app tho anta kanna బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా సూపర్ సూపర్ వండర్ఫుల్ పిల్లలు వెరీ గుడ్ ఓకే
ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ వినేద్దాం. మన మధ్యకు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏం చేయాలి ఉన్నాడు. ఏం చేయాలి? ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ నో? రెడీయా? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చుకుందాం. ఐగుప్తు దేశమందు దేవుడు మోషేని ఫరో రాజు దగ్గర ఎన్నో అద్భుత కార్యాలు చేయించారు. ఆ అద్భుత కార్యాలు పది తెగులు. రాక పేయి చిత్తో రా రక్తం తప్పలు పేలు ఈ ఏగులు పా పశువులు దద్దులు పా గడగన్లు మా మీ మెడతలు చా చీ చీకటి టూ టూ తొలు పిల్లలు పది తెగుళ్ళు ద్వారా దేవుడు ఇస్రాయేల్ని బయటికి ఈజిప్ట్ నుంచి బయటికి రప్పించారు. ఓకే, లెట్స్ స్టాప్. ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు రక్తంగా మారాయి కుప్పలుగా వచ్చాయి రక్తంగా మారాయి నీళ్ళన్నీ కప్పలేమో కుప్పలుగా వచ్చాయి పెళ్ళేమో ఇళ్ళల్లో నిండాయి తీగలెన్నో ముసిరి విసిగించాయి పెళ్ళేమో ఇళ్ళల్లో నిండాయి ఈగలెన్నో ముసిరి విసిగించాయి రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు పశువులెన్నో పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి పశువులెన్నో పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి వడగండ్లు పైనుండి కురిసాయి మెడతలొచ్చి పొలములలో పట్టాయి వడగండ్లు పై నుండి కురిసాయి మెడతలొచ్చి పొలములలో పడ్డాయి రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు చీకటేమో కమ్మింది రాజాన్ని తొలి పిల్లలు పొందారు మరణాన్ని చీకటేమో కమ్మింది రాజాన్ని
తొలి పిల్లలు పొందారు మరణాన్ని ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐగుప్తు దేశాన్ని విడిచారు ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐగుప్తు దేశాన్ని విడిచారు రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఓకే పిల్లలు, ఈ రోజు మన హీరోని ఒకసారి నెత్తిపించండి, స్పాట్లైట్ దేండి మన హీరోని. ఇప్పుడు అక్క పవని అక్క జోయల్, ఏం జోయల్ అవట్లేదా? శ్యామక్క పవని అక్క ఏం జోయల్ పక్క నిలబడు, సైట్ నిలబడు. ఓకే పిల్లలు, అందరం కూడా వన్ టూ త్రీ అట్లా క్లాప్స్ కొడదాం ఒకసారి. వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చెప్పావు నువ్వు ఈ పాట గురించి, చాలా బాగా చెప్పావు. నిన్నైతే ఏబిసిడీలో అయితే అసలు ఎక్సలెంట్ అన్నమాట, దానికి ఇంకా ఏమన్నా ఉన్నాయో చెప్పాలి, అసలు అంత బాగా చెప్పాం. దాని కొరకు క్లాప్స్ ఇస్తున్నారు మరి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh plus. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్ బాబ్. ఇంకా ముందు రోజుల్లో ఇంకా అలా చాలా 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 నేర్చుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, ఎంజాయ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. అవును అక్క, చెప్పండి. కల్పన అక్క చెప్పండి. రాజు గారు ప్రైజ్ ది లార్డ్, ఏంజల్, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పావు. అసలు అక్క చాలా రోజులు అయిపోతుంది, మర్చిపోకుండా చక్కగా ప్రతిరోజు కంఠస్థం చేస్తా, చాలా బాగా చెప్తావు నాన్న, గాడ్ బ్లెస్ యూ. అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నావు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. రాజు గారు, కల్పన గారు, మిన్ని అక్క, శ్యామక్క చెప్పవా? ఏ మరి ఏంజాయ్ల్ అప్ చెప్పింది, తన గ్రూప్ లో పెట్టాడు వీడియో, మీరు కూడా చూడండి పిల్లలు, మిగతా వాళ్ళు కూడా. తను చాలా కష్టపడ్డాడు, చక్కగా అప్ చెప్పగలిగాడు. అయితే అలాగే ఇంకెవరన్నా చేస్తారేమో వెంటనే అని చూసాను, కానీ ఎవరు చేయలేదు. కనీసం ఒక 5 లేకపోతే ఇంకా చదవగలిగితే ఒక 10 అలాగన్నా పెట్టండి మీరు చదివి. ఇది ఒక్కటే కాదు, ఈసారి నుంచి మీరు ఏం చేస్తారంటే, సెలవులు కదా మీకు, మెమరీ వర్సెస్ ఏమన్నా వస్తే కంటతగా అప్ చెప్పేయండి, వీడియోస్ చేసి పెట్టండి, అవన్నీ మేము చూస్తాం. మాకు కూడా సెలవులే కదా, ఇంకా మేము కూడా చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా పిల్లలు? మీ టాలెంట్స్ అన్ని కూడా మీరు గ్రూప్ లో చూపిస్తూ ఉండాలి. నిమ్మక్కకేనేంటి, మనకి వచ్చు కదా, చేసేద్దాం పిల్లలు. చేద్దామా, చూద్దామా? అయితే నాకు మీకు పోటీయా? పోటీ పోటీ, అరే నిమ్మక్కను ఓడించేద్దాం. పిల్లలు నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఇంకో సంగతి ఏం తెలుసా, పావని అక్కకి, కల్పన అక్కకి, శ్యామ అక్కకి ఏమి చూపించకుండా మనం చేసేద్దాం పిల్లలు. నేను చెప్తాను మీకు, ఏం కాదు, నేను ఓడించేస్తాం మేమంతా, మనందరం కలిసి చేద్దాం. మిని అక్క మాకు సపోర్ట్ చేస్తావు కదా, ఓకే, మాత్రం చెప్పొద్దు, మనమే చేసేద్దాం. ఓకే పిల్లలు, అయితే ఎంత వరకు చేస్తారో చూస్తాం. చేస్తాం ఈ రోజు, చూడండి అక్క ఎంత బాగా చేస్తుంటామో చూడండి. చూస్తాం చూడండి మరి. రాజి అక్క, ఓవర్ టు రాజి అక్క. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ శ్యామక్క, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్. ఎంజాయ్ సూపర్ చేసావు నాన్న, అసలు సర్ప్రైజ్ అన్నమాట, ఏ టు జెడ్ ఎంత బాగా చెప్పావంటే, వెరీ వెరీ గుడ్ మా, గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా నిజంగా చెప్తే ఇంకా బాగుంటది, మిగిలిన వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు నాన్న. నిన్ను ఎంజాయ్ హోంవర్క్ స్టార్ట్ చేస్తాడు, చూపించానా? సూపర్ గా రెడీ అయ్యాడు హీరో లాగా, వెరీ గుడ్ మా. తనకి స్పెషల్ డే అన్నీ అప్ చెప్పేశాడు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా రాసావు. కాకా చెప్పు నాన్న, అందరినీ అడగరా?
నూతన సృష్టి. ఇదిగో పాదవి గతించును కొత్తవు ఆయనను. నిజమే పాతవి గతించా, ఎందుకంటే ఇంకా పిల్ల అయిపోయింది సార్, ఆ పిల్ల ఇంకా అయిపోయింది, కొత్తవే వస్తారు ఇంకా కదా, పాత పిల్ల గతించి కొత్త పిల్ల వస్తారు. వెరీ గుడ్ మా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అక్క, గాడ్ బ్లెస్ యూ అనాలి రాచి అక్క. వెరీ గుడ్ మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. బా పెట్టుకో, ఎంజాయ్. పైన వేస్ట్ గా కనిపిస్తుంది, కెమెరా సెట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్ సెలీనా. ప్రైజ్ ది లార్డ్ రాజీ అక్క. ఓకే ఎంజాయ్, గుడ్ ఫేర్ బుక్ అక్క, గుడ్ మామ్. అక్క గురించి రాసాం అక్క, మంచి హెల్త్ కావాలని అక్క. సూపర్ తల్లి, కీప్ ఇట్ అప్. హోంవర్క్ అక్క. Very good. Sir, bolte ho. Very good. Saga yavarainanu de Kristu nandu eda unnara vaadu nutana srishti paatave gatinchenu idigo kotta vaayanu. సూపర్ తల్లి, వెరీ గుడ్, వండర్ఫుల్ యాక్షన్ కూడా. 517 గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జెసి. ప్రైజ్ లార్డ్ నానా, వెరీ గుడ్, నైస్. Prayer notes, very good. You can tell me what you are saying. Kaga yavadainanu Kristu nandana yadara vaadu nutana srishti paatavi gatinchenu idigo kotta vaayanu. 2 Korinthiyulaku rasina patrika 5 adhyayam 17 vachanam. Thank you. Nana, very good. God bless you. Oh, super. You tried well. Very good. Akka, prayer notes, akka. Ah, very good, Nana. Akka, prayer notes, akka. Very good. Excellent, akka. Good. Good, Nana. Bondi. Bondi, akka. Okay, Tali. Memory watch, akka. Memory watch, akka. కాగా ఎవడైనను క్రీస్తు నందన ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయను. 2 కొరింథీయులకు వాడు నూతన సృష్టి పాతవి గతించుని ఇదిగో నా కొత్త వాయిన్. 2 Corinthians 5:17 సూపర్ సూపర్ గా డ్రా చేశారా తల్లి. పిల్లలు మీరు హ్యాండ్ రెస్ట్ చేయకండి, మీ దగ్గరకు వస్తాము, ఒకరి తర్వాత ఒకరు మెల్లమెల్లగా వస్తాము. డు నాట్ రేస్ హ్యాండ్. ఓకే గుడ్ తల్లి, కనిపిస్తుంది చెప్పమ్మా. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. సూపర్ తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, బాగా చేసావు. చెప్పమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయను. 2 Corinthians 5:17. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన
సృష్టి పాతవి గడిచెను ఈదుకో కొత్త ఆయను. రెండవ కొరింథీ 5:7. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. నానా ఒక్క నిమిషం. ఆరేన్ అక్క నిమిషం నానా. ఒక్క నిమిషం. మిన్ని అక్క. మిన్ని చెప్పండి అక్క. నన్ను ఓకే. మరి రేపు మే నెల 1st కిడ్స్ టైం ప్రోగ్రామ్ ఉంది కదా, దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అందుకని మరి ఆ రోజు పిల్లలు మే 1st కిడ్స్ టైం ప్రోగ్రామ్ ఉంది కదా పిల్లలు, ఆ రోజు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో ఒకసారి చెప్తాను, మీరు సిద్ధపడండి సరేనా. మిని అక్కడి దగ్గర లిస్ట్ ఉందని అనుకుంటున్నాను, నా బుక్ కొంచెం దూరం. లెసన్ చెప్పేవాళ్ళని సెలీనా, జాయ్, రూత్ కదా ముగ్గురు పిల్లలు. మొదటి ఆవరణము, తర్వాత ఇంకా అలాగా ప్రాణము, మూడు అనుకున్నాం కదా. ఆ మూడు ప్లేసెస్ గురించి మీరు చెప్పండి సరేనా. ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకున్నాం కదా, ఎవరెవరు ఏం చెప్తున్నారో ఏంటో మీరు ఒకసారి డిస్కస్ చేసి, నేను ఆ రోజు మీకు ఏది అప్ చెప్పానో అది చేయండి పిల్లలు సరేనా. సెలీనా, జాయ్, రూత్. ఫస్ట్ జాయ్, తర్వాత సెలీనా, తర్వాత రూత్. ఓకేనా, ఆ ముగ్గురు చెప్పండి. సరే పాటల ఫస్ట్ యాక్షన్ సాంగ్ చేసేవాళ్ళు ఎవరంటే నిషితా, రిషితాకి అప్ చెప్పేసే అమ్మ. నిషితా, రిషితాకి అప్ చెప్పేసే. మరి ఇంకా యాక్టివిటీ చేసే వాళ్ళని అభిజ్ఞా వాళ్ళకి ఇద్దాం. ఓకే అక్క. అభిజ్ఞ వాళ్ళు యాక్టివిటీ చేస్తారా? వెరీ గుడ్. నేను బుక్ చూసినా వాళ్ళు చెప్తాను. అభిజ్ఞ మీరు ఒక యాక్టివిటీ మీరు ప్రిపేర్ అవ్వండి. రివ్యూ గేమ్ ఎవరెవరు చేయలేదు? ఇంకా రివ్యూ గేమ్ ఇంకా ఎవరు చేయలేదు? ఉన్నవాళ్ళందరూ చేశారు, అయితే జసింత్ కొత్తగా వచ్చాడు. జాయ్, లిల్లీ నువ్వు చేయలేదా? చేయలేదంట లిల్లీ, చేస్తానంటిల్లీ. నువ్వు యాక్టివిటీ చెయ్యి. ఇప్పుడు ఏంటి కావాల్సింది? రివ్యూ గేమ్ అయితే తనకి ఇచ్చేది. రివ్యూ గేమ్ ఎవరు? యాక్షన్ సాంగ్స్ ఇచ్చితా నిషిత. మీరు ఒక పాట మిన్యాక్ పంపిస్తుంది, ఆ పాటకు మీరు నేర్చుకుని అదే సేమ్ పాట చేయండి. ఓకేనా? ఇంకేం కావాలి మనకి? మిన్ని క్లాప్స్. క్లాప్స్ అక్క. క్లాప్స్ అంటే రోహిణి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. రోహిణి ఇస్తారు. రోహిణి నువ్వు రెడీయా? వెరీ ఫాస్ట్. ఓకే నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సారీ అక్క మధ్యలో అడ్డొచ్చాను. నువ్వు చేస్తావు కదా పని? థ్యాంక్ యూ. ఓకే నాన్న, బాయ్. రాజీ చూస్తా. చెప్పు తల్లి. చెప్పు తల్లి. కాగా ప్రేయర్ చేసావా మరి? వెరీ గుడ్ మా.
వెరీ గుడ్ సూపర్ ప్రేయర్ చేశారా మరి నిమ్మక్క గుంజక్క ప్రేయర్ పాయింట్ బా అందుకే నిమ్మక్క వచ్చేసారా వెరీ గుడ్ ఎంత చక్కగా నవ్వుతున్నావు ఓకే వావ్ సూపర్ వండర్ఫుల్ సూపర్ 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 ఎక్సలెంట్ చాలా చాలా బాగా చేశావు నాన్న అవుట్ స్టాండింగ్ అదే మీరందరూ మళ్ళీ గ్రూప్స్ లో పెట్టడం స్టార్ట్ చేయండి ఇన్ రోజులు స్కూల్ బిజీలో ఉన్నారు ఇప్పుడు స్కూల్స్ లేవు కదా ఎంత బాగుందా నాన్న ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగా చేశారు చెప్పు తల్లి వాడు నూతన సృష్టి పాటలు ధరించును కొత్తవి సమస్తము కొత్తవి వండర్ఫుల్ వెరీ గుడ్ అక్కడ ఛాన్స్ వెరీ గుడ్ సూపర్ నాన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ గుడ్ చాలా బాగా చేశారు తమ్ముడు కూడా అబ్బో భలే భలే వెరైటీ ట్రీ వేసావురా అమ్మో రాజీఅక్క ఎప్పుడన్నా చూసావా ఇలాంటి ట్రీ పావని అక్క కల్పన అక్క మీరు చూసారా మిన్నీ అక్క క్రియేటివిటీ ఎంత బాగా వేశారో creation creation 517 అయిపోయిందా వెరీ గుడ్ నాన్న సూపర్ వండర్ఫుల్ బోత్ ఆఫ్ యు ఎస్ సర్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క గుడ్ నాన్న అక్క ప్రైజ్ లార్డ్ మా జయంత్ అండ్ సోనిక ఇది బానే ఉంది మరి మీరు కనిపిస్తున్నారు హోంవర్క్ చూపించు చెట్లు దగ్గరికి వెళ్ళిపోతున్నారా లేకపోతే చెట్లు తీసుకొచ్చేసారా ఏదో చేస్తారు వీళ్ళు త్రీడి వావ్ సూపర్ నాన్న వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ జయంత్ అండ్ సోనిక లాగండి తాడగట్టినట్టున్నారు జక్కకి అదే లాగండి లాగండి అయ్యో అట్ట పెట్టాలి చిన్న అట్ట పెడితే వెనక బుక్ గట్టిగా ఉంటది కదా చిన్న అట్ట అలాంటి పెడితే సూపర్ ఉన్నాడు జక్కయ్య వెరీ గుడ్ నాన్న చాలా కష్టపడ్డారు చాలా హార్డ్ వర్క్ చేశారు
ఇది నీదా క్లబ్ లో ఏసైన చూడడానికి కనిపించుకుంటే ఇది లాసలు పైకి తడక్క జగ పైకి తడక్క నేను మీకి విందుకున్నాను వెంటనే కిందకి దిగు అంటారు అక్క అప్పుడు లాజు వెంటనే కిందకి దిగుతారు అక్క వెరీ గుడ్ చాలా కష్టపడ్డారు వెరీ గుడ్ తల్లి జయంత్ అండ్ సోనిక మీ ఫ్రెండ్ ఉందా ఫ్రెండ్ ఉందా లేదా చాలే అక్క చాలేదా ఓకే వెరీ గుడ్ చాలా బాగా కష్టపడ్డారు బాగా చేశారు ఓకే ఓకే రేపు చెప్తారులే సూపర్ వెరీ గుడ్ సో వండర్ఫుల్ మా చెప్పిటా గాడ్ బ్లెస్ యు తల్లి మెమరీ కెమెరాలో కనపడేటట్టు కూర్చున్నాను అక్క మెమరీ వాజ్ చెప్తాను చెప్పండి అన్న 2 Corinthians chapter 5 verse 17 when anyone lives in Christ the new creation has come the old is gone the new is here 2 Corinthians 5:17 very good ma keep it up god bless you wonderful sanidhi akka sanidhi raane rasna okay ma chadu repadi chadu tarli praise the lord rohini okay గుడ్ తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మెమరీ వర్స్ చెప్తాను అక్క కాగా ఎవడైనాను క్రీస్తు యేసు నందు ఉన్నాడలా వాడు వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయను 2 కొరింథియన్స్ 5:17 ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ వండర్ఫుల్ అన్న కీప్ ఇట్ అప్ గాడ్ బ్లెస్ యు ఎవరు పక్కన చెప్తదా తను కూడా ప్రైజ్ ది లార్డ్ రా నిషిత రిషిత ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రే పాయింట్ అక్క ప్రే చేస్తారా తల్లి ప్రేయర్ పాయింట్ కోసం yes అక్క వెరీ గుడ్ సూపర్ కీప్ ఇట్ అప్ అక్క జక్కై చెట్టెత్తుతారా అక్క సూపర్ వెరీ గుడ్ రా వండర్ఫుల్ చాలా హార్డ్ వర్క్ చేశారు కీప్ ఇట్ అప్ వెరీ గుడ్ నాన్న మీరు కూడా చాలా బాగుంది బాగా చేశారు వెరీ గుడ్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు అక్క జక్కయ్య గారు అక్క వావ్ చేస్తున్నారు అక్క ఓకే చాలా టేబుల్ చైర్ చాలా బాగుంది తల్లి సూపర్ బాగా చేశారు ఎక్సలెంట్ సూపర్ రిషిత నిషిత భలే చేశారు మీరు కింద పడిన వ్యక్తిని కూడా చేశారు వండర్ఫుల్ నాన్న కుర్చీ ఎక్కి నుంచున్నాడు జక్కయ్య కొట్టివాడు కదక్క చాలా బాగా చేశారా అక్క జక్కయ్య హార్ట్ అక్క వైట్ గా ఉంటుంది అక్క పాపంతో అప్పుడు అక్క ఏసైని నమ్ముకుంటాడక్క అప్పుడు అక్క కలర్ఫుల్ అయిపోతుంది అక్క సూపర్ సూపర్ కలర్స్ వచ్చేసినాయి జక్కయ్య లైఫ్ లోకి వెరీ గుడ్ సూపర్ థాట్ రా వండర్ఫుల్ కీప్ ఇట్ అప్ మెమరీ వస్ చెప్తానక్క చెప్పండి తల్లి
రెండవ కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయును రెండవ కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం థాంక్ యూ అక్క వండర్ఫుల్ నన్న గాడ్ బ్లెస్ యు గివ్ ఇట్ అప్ చాలా బాగా చేశారు కొంచెం దగ్గరగా పెట్టాలి ఓకేరా ఓ గుడ్ వెరీ గుడ్ నాన్న కనిపిస్తుంది ఓకే కీప్ ఇట్ అప్ గాడ్ బ్లెస్ యు Fifth chapter, 17th verse. Therefore, if any man becomes in Christ, he is a new creature. Old things have passed away. All things have become new. Second Corinthians, 5th chapter, 17th verse. Praise the Lord. Praise the Lord, Nanna. Wonderful. God bless you. Can we allow the mummy? Mummy, baane anta. Praise the Lord. Priscilla Persis. Praise the Lord, Nana. Praise the Lord, Akka. Therefore, if any man be in Christ, he is a new creature. Old things are passed away. 2 Corinthians 5 verse 17. Very good, Nana. God bless you. Keep it up. Second Corinthians 5 verse 17. If any man be in Christ, వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్ యూ కీప్ ఇట్ అప్ ప్రేయర్ చేశారమ్మా దానికోసం ప్రేయర్ పాయింట్ వెరీ గుడ్ ప్రైజ్ లాట్ తల్లి ప్రైజ్ లాట్ అక్క ప్రైజ్ లాట్ చార్లెస్ ప్రైజ్ లాట్ చార్లెస్ లేట్ అయినా బాగున్నా బాగున్నాను అక్క లేట్ అవుతుంది జాయిన్ అవడానికి క్లాసెస్ అవుతున్నాయా వెరీ గుడ్ మా ప్రేయర్ చేసావా మరి చార్లే చేసాను అక్క వెరీ గుడ్ Wonderful. మెమరీ వాస్ చెప్తావా చెప్తానక్క కాగా ఎవడైనను కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త నిబంధన మొదటి కొరింతి రెండవ కొరింతి 5:17 వెరీ గుడ్ మా వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న పిల్లలు ఇంట్లో చూపించింది అనుకున్నారా చూపించామక్కడమ్మా బాగా చేశారా నీ వర్క్ పిల్లలు నాకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు మన పిల్లలకి అంత టాలెంట్ ఉంది సంవత్సరం నుంచి బోల్ బోల్ చేస్తా ఉన్నారు కదా పిల్లలు సూపర్ గా చేశారు ఈ రోజు
ఓకే, ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇంకా చాలా చేస్తారు. ఏంటి ఎంజాయ్, ఓకేనా? ఓకే సరే. అయితే మరి మనం కాసేపు దేవునితో మాట్లాడుకుందాం, దేవుడు మనకి ఏసే మనకి ఏం చెప్తున్నారో విందాం, ఓకేనా? మీరు మీ అందరికి ఇష్టమే కదా, ఇష్టమే కదా. ఓకే, ముందు ఏసైతో మనం మాట్లాడేద్దాం, తర్వాత ఏసై ఏం మాట్లాడతారో మనం విందాం. మరి మనందరం ఏసైతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయాలి? చేతులు జోడించేయాలి, కళ్ళు మూసేయాలి. ఇంకెవ్వరు ఏసై మన దగ్గరకు వచ్చారు, మనం అలా అల్లరి చిల్లరి ఉండకూడదు, కళ్ళు తెరవకూడదు. ఏసయ్య మనం మాట్లాడతామంటే మన దగ్గరకు వస్తున్నారు. నేను మాట్లాడిన ఏసైతో అంటే ఎవరు వస్తారు మన దగ్గరికి? సైతాన్ వస్తాడు. వాడు రావాలా? చిచ్చి అస్సలు. ఓకే, అయితే ప్రార్థన చేసేద్దాం. ఓకే, ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఇంతవరకు కూడా బిడ్డలు తండ్రి ఎంతో హార్డ్ వర్క్ చేసి నాయన వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చూపించడానికి ఎంతగానో ఇష్టపడి ఉన్నారు ప్రభా. మరి అలా చేయటం వల్ల వాళ్ళ హృదయాల్లో ప్రభా ఈ లెసన్ అంతా కూడా నువ్వు ముద్రించినావు తండ్రి, అందుకు నీకు వందనాలు నాయన. మరి ఈ సమయంలో తండ్రి బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళు ఈ రీతిలో ప్రభా ప్రతిదినము అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచు. నేను ఇప్పుడు మీ బిడ్డలతో మాట్లాడబోతుంటుండగా నన్ను మరుగుపరిచే నా స్థానంలో మీరుండమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం ఏం చేద్దామంటే ఏసయ్య ఒక చిన్న మాటతో మన జీవితాల్ని, మన ప్రాణాలని, మన ఆత్మల్ని ఎలా కాపాడుతున్నారు అంటే చిన్న మాట, అంటే ఏసయ్య చిన్న మాట చెప్తే మన జీవితం అంతటికి కూడా చాలా చాలా ఆశీర్వాదం. ఇక్కడ మనం ఆ వాక్యాన్ని చదువుకుందాం ఫస్ట్. మరి మన దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, బైబిల్స్ ఉన్నాయి. మీరందరికీ బైబిల్స్ తెలుసు. ఇందాక చూడు కొత్త నిబంధన అని కూడా చెప్తున్నారు మీకు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయని తెలుసు కదా. ఓకే, అయితే ఇప్పుడు మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి ఐదు రాళ్ళు పట్టుకున్న ఒక వ్యక్తి రాసిన ఒక గ్రంథం. అమ్మో రూత్ అండ్ జాయ్ వెంటనే చూపించారు. చెప్పండి. దావీదు. ఓకే, కీర్తనలు తీయండి. దావీదు రాశారు కదా, ఎక్కువ రాశారు, ఇంకా చాలా మంది రాశారు. అవన్నీ కూడా మీకు ఒక రోజు నేను చెప్తాను. అయితే ఇప్పుడు మనం 121వ కీర్తన చూద్దాం. 121 Psalm 121:7 ఏడవ వచనం. కీర్తనలు 121:7. నేను చెప్తాను పిల్లలు, నా వెనక మీరు చెప్పండి ఎలా చెప్పాలి అని. అంటే ఏముంది ఈ వాక్యంలో అని ఆలోచిస్తూ చెప్పాలి. ఓకేనా, రెడీయా? ఓకే. ఏ అపాయమును రాకుండా ఏం చెప్తున్నారో చూద్దాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మనల్ని ఎవరు కాపాడుతున్నారు పిల్లలు? ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎంత బాగుంది కదా, మనం ఇంత సేఫ్ గా ఉన్నాము అని అంటే ఆయన కాపుదల. ఇంకా ఏమంటున్నారంటే ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇప్పుడు నిజంగా రోజుకొచ్చి ఎంత మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి కదా. ప్రతిరోజు మనం ఒక మెసేజ్, ఒక న్యూస్ చూస్తున్నాము అని అంటే ఈ రోజు ఇంతమంది చనిపోయారు, ఈ రోజు ఇంతమంది చనిపోయారు అని అంటే ఆ కుటుంబాల్లో ఎంత వేదన, ఎంత బాధ, ఎంత నిరాశ. పిల్లలు మిగులుతున్నారు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, తల్లిదండ్రులు మిగులుతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, తల్లిదండ్రులలో పిల్లలు చచ్చిపోతున్నారు కదా. ఎంత దారుణమైన వేదన. కానీ ఏసయ్య మనల్ని కాపాడుతూ ఉన్నారు, మన ప్రాణాల్ని కాపాడుతూ ఉన్నారు. చూసారా, ఇప్పుడు మనకి ఏ కాలో చెయ్యో ఇరుగుపోయి మామూలుగా ఉన్నా మనకి అది బాధే కదా. కానీ అలా కూడా జరగనివ్వట్ల ఏసయ్య మనల్ని ఆయన కాపాడుతూ ఎప్పుడు మనల్ని అలా చూస్తూ ఉంటున్నారు.
మనకి ఏ డిస్టర్బెన్స్ రాకుండా హెల్త్ పరంగా కానీ బాడీ పార్ట్స్ పరంగా కానీ అస్సలు ఎక్కడ ఇంటిలో విషయాల్లో కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ అమ్మ నాన్న వాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసి వస్తున్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన ఎంతగా కాపాడుతున్నారంటే ఏ అపాయము మన మనం చాలా మంది ఇంట్లో అందరిలో వెహికల్స్ ఉంటున్నాయి కదా ఆ వెహికల్స్ వలన చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి అలాగే ఇంట్లో అమ్మోళ్ళు కానీ అక్కోళ్ళు కానీ మనం కానీ మేము కానీ వంటలు చేస్తూ ఉంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరగవచ్చు ఇలాగే ఎన్నో ఎన్నో జరగవచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయనే నీ ప్రాణమును కాపాడును మనందరికీ ప్రాణం ఉందా లేదా పిల్లలు నాకు చెప్పండి చిన్న డౌట్ మీ అందరికీ ప్రాణం ఉందా ఉందా మీకు ఎలా తెలుసు మీకు ప్రాణం ఉందని ఎలా తెలుసు మీకు ఓకే నీకు అలా అనిపించిందా ఖ్యాతి నడుదామా ఖ్యాతి ఉన్నాడా లేడు అయితే చార్లెస్ దగ్గర చిన్న బాబు ఉన్నాడు తమ్ముడా చార్లెస్ కదా సారీ ఏంజాయిల్ ఏంజాయిల్ చెప్పు మనకి ప్రాణం ఉందా నాకు నీకుందా లేదా ఉందా యా ఇంకా మీ అందరికి ఉందా జాయ్ జసింత్ ఉందా ఓకే ఎలా చెప్తున్నారు ప్రాణం ఉందని పోనీ ప్రాణం లేకపోతే ఎలా ఉంటాం యాక్షన్ చేయండి ఓకే అయితే మీకు తెలుసు అనే విషయాలు కదా ఓకే ఏసయ్య మరి మన ప్రాణాలని ఆయన భద్రంగా కాచి కాపాడి అసలు మనకి ఏ శోధన రాకుండా ఎటువంటి అనారోగ్యం రాకుండా ఏ యాక్సిడెంట్స్ జరగకుండా ఇంట్లో కానీ బయట కానీ మనం తింటున్న ఫుడ్ అది కూడా పాయిజన్ అవ్వకుండా ప్రతి క్షణం మనల్ని ఏసయ్య కాపాడుతా ఉన్నారు పిల్లలు అంతేకాదు ఆ ఏంటో యాక్సిడెంట్ అవుతుంది పక్కకు పెట్టేద్దాంలే వెళ్ళిపోద్దాంలే అయిపోయిందిలే అని అనుకోవట్లేదు ఏసయ్య మన ప్రాణాలని సహితము ఆయన కాపాడుతూ ఉన్నారు ఎంత ఎక్సలెంట్ వచనం కదా మనకి ఏసయ్య ఎంత బాగా చెప్తున్నారు కదా మీ ప్రాణాల గురించి మీరు భయపడద్దు నేను ఉన్నాను అని చెప్తున్నారు మీకే అపాయము జరగదు నేను ఉన్నానని చెప్తున్నారు కదా నీ రాకపోకల్లో నేను తోడుంటానని చెప్తున్నాను నీ ప్రయాణంలో నేను తోడుంటాను అంటున్నారు ప్రతిసారి కూడా ఆయన నేను మీకు తోడుంటాను నీ ప్రాణాలని కాపాడుతాను అసలు ఎప్పుడు మనం మర్చిపోవద్దు ఈ వాక్యాన్ని మనకి తెలిసిన వాళ్ళ ఇళ్లలో కొన్ని శోధనలు వస్తున్నాయి కదా మరి అవన్నీ కూడా వాళ్ళకి కూడా చాలా వేదన ఉంటుంది వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం ఓకే మరి ఈ వాక్యానికి తగ్గట్టుగా మీకు ఒక చిన్న జరిగిన విషయాన్ని చెప్తాను పిల్లలు ఒక జరిగిన విషయం ఒక చోట ఒక ఇంట్లో ఒక తల్లి కొడుకు ఉన్నారు పిల్లలు వింటున్నారా అందరూ ఓకే ఒక మదర్ సన్ అయితే ఈ మదర్ సన్ ఉన్నారు ఫాదర్ చనిపోయారు అయితే మదర్ ఏం చేసిందంటే చిన్నప్పటి నుంచి ఆ బాబుని చదివించి వాడు ఏం చదువుకుంటానంటే అవన్నీ చదివించి పెద్దోడైపోయిన తర్వాత ఉద్యోగం చేయాలి కదా మరి అమ్మని ఇంకా చూసుకోవాలి కదా అందుకని వాడు ఏమన్నాడంటే మమ్మీ నేను ఉద్యోగం చేస్తాను కానీ ఉద్యోగానికి సరిపడ చదువు నేను చదువుకోవాలి కదా ఆ చదువు కూడా నేను చదువుకుంటాను అని అంటే బాబు ఏ ఉద్యోగం చేస్తావు నువ్వు అని అడిగింది తల్లి వాళ్ళ మమ్మీ ఏ ఉద్యోగం చేస్తావు అప్పుడు నువ్వు అంత ఎదుగుపోయావా ఇంకా కొంచెం చదువుకోలే తర్వాత చేద్దు గాని అని చెప్పి తల్లి అంటే కాదు మమ్మీ నేను చేసేస్తాను జాబ్ చేసేస్తాను కానీ నేను ఇంకా కొంచెం చదువుకోవాలి నేను బలంగా తయారవ్వాలి నాకు మంచి ఫుడ్ పెట్టు నేను బలంగా తయారవ్వాలని చెప్పేసి అంటే ఏమనుకుంటుంది ఏంటి జాబ్ చేయడానికి మంచి ఫుడ్ పెట్టడానికి ఇదేంటిది నువ్వు కొత్తగా అడుగుతున్నావేంటి బాబు అని అంటే కాదు మమ్మీ నాకు బలంగా ఫుడ్ పెట్టు మమ్మీ నేను ఒక సైనికుడిని అయిపోతాను ఆర్మీలో జాయిన్ అయిపోతాను అన్నాడు పిల్లలు ఒక్కసారి వాళ్ళ మమ్మీకి అమ్మో ఆర్మీలోకి వెళ్ళిపోతావా చాలా మంది చనిపోతూ ఉంటారు చాలా వార్స్ వస్తూ ఉంటాయి యుద్ధాలు చేస్తూ ఉండాలి అమ్మో నువ్వు వాళ్ళు వెళ్తావా అమ్మ నాకు ఒక్కడివే కదా నువ్వు ఉన్నావు అమ్మ నువ్వు వెళ్ళొద్దు నువ్వు నాతోటే ఉండిపో అని చెప్పేసి తల్లి చాలా దిగులు పడిపోతుంది పిల్లలు ఎవరికైనా బాధే కదా కొడుకు యుద్ధానికి వెళ్తాడు అని అంటే వాళ్ళు తిరిగి వస్తాడో రాడో యుద్ధంలో చనిపోతాడో బ్రతుకుతాడో తెలియనప్పుడు ఆ తల్లి చాలా బాధపడుతుంది కదా కానీ
కొడుకు చాలా ఆశపడుతున్నాడు, నేను దేశం కొరకు సైన్యంలో జాయిన్ అవుతాను, నేను ఆర్మీలో జాయిన్ అవుతాను మమ్మీ, నేను నాకు పర్వాలేదు నాకు ధైర్యం ఉంది అని చెప్పేసి అంటే మమ్మీ ఇంకేమీ కాదనలేక ఓకే దేశం కొరకు కూడా నాకు నా పిల్లలు లేకపోతే మన పిల్లలు వెళ్ళాలి కదా, నేను అడ్డు పెట్టకూడదు కదా అని చెప్పి ఇంకా అమ్మా సరే అని చెప్పి మంచి ఫుడ్ పెడుతోంది, బలమైన ఫుడ్ పెడుతోంది, బాబు చదువుకుంటూ ఉన్నాడు, ఆ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాడు. అయితే ఈ అబ్బాయి ఎప్పుడైతే నేను ఆర్మీలో జాయిన్ అవుతాను అన్నాడు అప్పటి నుంచి కూడా చాలా ప్రార్థన చేస్తుందంట ఈ తల్లి వాళ్ళ మమ్మీ. ఏమని ప్రార్థన చేస్తుందంటే 121 దావీదు కీర్తనలో 7 వచనంలో నువ్వు ప్రాణాన్ని కాపాడుతాను అంటున్నావు కదా, ఏ అపాయం రానివ్వను అంటున్నావు కదా, మరి నా కొడుకు నువ్వు అలా చేస్తావు కదా, నువ్వు అలా చేస్తే నువ్వు తీసుకెళ్ళు, నువ్వు అలా చెయ్యి, బాబా ఆశపడుతున్నారు కదా దేశం కొరకు వెళ్ళాలి కదా కాబట్టి నువ్వు తప్పకుండా అలా చేయి ప్రభు అని చెప్పి అస్తమాను ప్రార్థన చేసుకుంటుందంట పిల్లలు. ఎలా అంటే పనులు గబగబా చేసేసుకుంటుందంట మళ్ళీ మోకరిస్తుందంట, బయట పనులు గబగబా చేసేసుకుంటుందంట మళ్ళీ మోకరించేసి ఇదే అడుగుతుందంట, నువ్వు అపాయం రానివ్వను అన్నావు కదా, నువ్వు కాపాడుతాను అంటున్నావు కదా, నువ్వు ప్రాణాన్ని అయితే కాపాడుతాను అంటున్నావు కదా అని చెప్పి వాళ్ళ మమ్మీ చాలా చాలా ప్రార్థన చేసుకుంటుందంట. అయితే ఇవన్నీ ఏం పట్టించుకోవట్లే కొడుకు, అశుభ్రంగా చదువుకుంటున్నాడు, ఆ ట్రైనింగ్కి వెళ్తున్నాడు, మమ్మీ పెట్టిన మంచి ఫుడ్ తింటున్నాడు, బలంగా తయారయ్యాడు పిల్లలు. అయితే మొత్తానికి కొంతకాలం అయ్యింది, 2 సంవత్సరాలు అలా 3 సంవత్సరాలు అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ఓకే మమ్మీ నేను ఫలానా రోజున వెళ్ళాలి అని అంటే మమ్మీకి ఇంకా చాలా దిగులు వచ్చేసింది పిల్లలు. అయ్యో వెళ్ళిపోతావా, నాకు ఎవరుంటారు ఇక్కడ, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అంటే ఏమో మమ్మీ ఎప్పుడు యుద్ధం అయిపోతే అప్పుడు వస్తాను, వస్తానో రానో తెలియదు కానీ అక్కడ మాత్రం ఉన్నప్పుడు బాగుంటే కనుక నేను వెనక్కి వస్తాను అని చెప్పేస్తుంటే వాళ్ళకి ట్రైనింగ్ అంతలా ఇచ్చేసారనమాట, మనం చచ్చిపోయినా కూడా వెనక్కి రాకూడదు అంటే యుద్ధంలో నుంచి పారిపోకూడదు అని చెప్పేసి మంచి ట్రైనింగ్ ఇచ్చారేమో. ఈ అబ్బాయి చాలా ధైర్యంగా ఉన్నాడు పిల్లలు, కానీ వాళ్ళ మమ్మీకి చూస్తూ చూస్తూ కొడుకుని అలా పంపించాలంటే ఏ తల్లిగైనా బాధ ఉంటుంది పిల్లలు. చూడండి మరి మీకు ఇంజెక్షన్స్ లేకపోతే ఏదైనా టాబ్లెట్ వేయాలంటే మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు కదా, కదా చేయించుకోరా ఇంజెక్షన్ అని చెప్పి పంపించారు కదా, అమ్మో ఇంజెక్షన్ అని చెప్పి మిమ్మల్ని ఇలా గట్టిగా పట్టుకుంటున్నారు కదా. మరి అలా చిన్న ఇంజెక్షన్కి మమ్మీ డాడీ అంత కేర్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళ మమ్మీకి ఎలాగుంటుంది, చాలా కంగారు పడింది. ఓకే ఒక డేట్ చెప్పాడు కదా ఇన్ని రోజులు టైం ఉంది అని చెప్పి ఇంకా రోజు మంచి ఫుడ్ పెడుతుంది, బట్టలన్నీ రెడీ చేస్తుంది, అన్ని పప్పులు అన్ని వండుతుంది, తయారు చేస్తుంది, పెడుతుంది. అయితే రోజు ప్రార్థన కూడా చేస్తుంది పిల్లలు, ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు పిల్లలు. 121 దావీదు కీర్తన 7 వచనం అస్తమానం చెప్పుకుంటుంది, ప్రభువా నువ్వు అపాయం రానివ్వను అన్నావు, నువ్వు కాపాడుతాను అన్నావు, ప్రాణాన్ని కూడా కాపాడుతాను అన్నావు అని చెప్పి అలాగ ఏసీతోటి మాట్లాడుకుంటూనే పనులన్నీ చేసుకుంటుంది. అయితే ఒకరోజు మొత్తం ప్యాక్ చేసేసుకున్నాడు పిల్లలు, చాలా హుషారుగా ఉన్నాడు, చాలా ప్యాక్ చేసేసుకున్నాడు. ఎందుకని అంత హుషారుగా ఉన్నాడు, మమ్మీని విడిచిపెడుతున్నందుకు దిగులే కానీ నేను దేశం కొరకు పని చేస్తున్నాను, నేను దేశం కొరకు ఈరోజు ఒక సైనికుడిగా వెళ్ళబోతున్నాను అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. అయితే మమ్మీని విడిచిపెడుతున్నందుకు బాధగా ఉంది, సరే మరి తప్పదు కదా ఇంకా వెళ్ళాలి. ఆ రోజు బయలుదేరుతుంటే వాళ్ళ మమ్మీ కపకపా వచ్చి చిన్న బైబిల్ తీసి ఇచ్చిందండి, చిన్న బైబిల్ ఇచ్చి బాబు ఇది మాత్రం నువ్వు రోజు నీ పాకెట్లో పెట్టుకో, ఎప్పుడు నీ పాకెట్లో పెట్టుకో, ఈ రోజు ఒక డ్రెస్ వేసుకున్నావు అనుకో అది సాయంత్రం తీసొస్తావు కదా, మళ్ళా రేపు ఏ డ్రెస్ వేసుకుంటావో ఆ డ్రెస్ లో మళ్ళా ఇది పెట్టేసుకోవాలి, మళ్ళా అది డ్రెస్ తీసేస్తావు కదా, నువ్వు డ్రెస్లు అయితే మార్చు కానీ దీని ప్లేస్ మార్చుకో, ఇది జోబులోనే పెట్టుకో, ఎప్పుడు కూడా ఈ జోబులోనే ఉంచుకో అని చెప్పి అలా లెఫ్ట్ సైడ్ జోబులో వాళ్ళకి అక్కడే ఉంటాయి కదా పాకెట్స్ ఉంటాయి కదా ఆ షర్ట్కి అలాగా పెట్టుకోమని చెప్పి చెప్పిందంట మమ్మీ. మమ్మీ చెప్పి చిన్న బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చాలా బాగుందంట, సర్లే మమ్మీ పెట్టుకుంటాలే మమ్మీ, మర్చిపోతానేమో ఎప్పుడన్నా కానీ పెట్టుకుంటాలే, నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇన్నిసార్లు చెప్పావు కదా అని చెప్పి మమ్మీ ఎదురుగాని జోబులో పెట్టుకున్నాడు అంట పిల్లలు. పెట్టుకున్నాడు, మమ్మీకి బాయ్ చెప్పాడు, సరే మమ్మీ ఆశ తీర ప్రార్థన చేసి పంపిస్తూ అది మాత్రం తీయకు, ఎప్పుడు ఉంచుకో, ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు, ఏ అపాయము నీకు రానివ్వరు, నీ ప్రాణాన్ని కాపాడేది యెహోవా మాత్రమే అని చెప్పి చాలా సార్లు చెప్పి 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 వెళ్తూ ఉన్నా కూడా మమ్మీ చెప్తానే ఉందంట, నువ్వు ఎప్పుడు బైబిల్ని ఉంచుకో, నీ జోబులో ఉంచుకో, నువ్వు డ్రెస్ మార్చినా నీ జోబులో ఉంచుకో అని చెప్పేసి చెప్తే ఓకే మమ్మీ ఏం నువ్వు మనసాలు చెప్తున్నా, ఓకే ఓకే బాయ్ 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 అని చెప్పేసి చక్కగా వెళ్ళిపోయాడంట. అయితే బాబు వెళ్ళిపోయాడు కానీ ఈ తల్లి చాలా భయంగా యుద్ధం వస్తే ఎలా ఉంటాడు, కానీ
చేసుకున్న ప్రార్థనలకి చేస్తూ ఉన్న ప్రార్థనలకి కూడా చాలా ధైర్యంగా ఉంది. ఈ లోకంలో ఒక తల్లిగా ఆమెకు కొంచెం బాధ ఉంది, అమ్మో నా కొడుకు నేను మళ్ళా చూస్తానా లేదా, అసలు వస్తాడా, యుద్ధంలో గెలుస్తారా లేదా అనే చిన్న బాధ, భయము, కంగారు అన్ని ఉన్నా కూడా ఎప్పుడైతే తను నమ్మకంగా ప్రార్థన చేసుకుంటుందో ఆ ప్రార్థన వల్ల లోపల చాలా ధైర్యంగా నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు తప్పకుండా నాకు నా కొడుకును మళ్ళా తీసుకొస్తాడు. ఎందుకంటే చెప్తున్నాడు కదా దేవుడు ఏ అపాయము రానివి అని చెప్తున్నాడు కదా, ఏ అపాయము రాదు, నా కొడుకు ప్రాణానికి ఏమి అవ్వదు అని చెప్తున్నాడు కదా దేవుడు, సో నా కొడుకు ప్రాణానికి ఏమి అవ్వదు అని చెప్పి బాగా వెళ్ళిపోయినా కూడా కొడుకు గురించి అలా ప్రార్థన చేస్తూనే ఉంది పిల్లలు. అయితే ఏమేలా ప్రార్థన చేసుకుంటుంది, మరి అబ్బాయి వెళ్ళిపోయాడు కదా, కొడుకు వెళ్ళిపోయాడు, టకటకటకటకటకటకు వెళ్ళిపోయాడు, చక్కగా వేరే చోటకి వెళ్ళాడు, ఆ బోర్డర్స్ లో తిరుగుతా ఉన్నారు, అలా తిరుగుతా ఉంటే మనకు కూడా పాకిస్తాన్ ఇండియా, చైనా ఇండియా ఈ బోర్డర్స్ లో తిరుగుతుంటారు కదా మన ఆర్మీ, మీ అందరికీ తెలుసు కదా. ఓకే, అలాగే తిరుగుతూ ఉంటే ఒకసారి సడన్ గా యుద్ధ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయన్నమాట, ఇంకా యుద్ధం స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళు వచ్చేసి మన బోర్డర్ లోకి వచ్చేసి ఇది మాది అంటున్నారు, కాదు ఇది మాది అని చెప్పి మనం అంటున్నాం. ఆ విధంగా అక్కడ చిన్న యుద్ధం మొదలైంది అనమాట, వాళ్ళు మిసైల్స్ వేసేస్తున్నారు, షూట్ చేసేస్తున్నారు, ఇలా రకరకాలుగా ఉంది పరిస్థితి, అంతా మారిపోయింది పిల్లలు. అయితే ఈ అబ్బాయి కూడా చాలా ఫైట్ చేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు మంచి ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఎప్పుడు వెనకడుగు వేయకూడదు అని మంచి ట్రైనింగ్ తీసుకున్నారు కదా, దాంతో వెళ్ళిపోయి ఫైట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎవరో గన్ ఒక్కసారే వదిలారు పిల్లలు, షూట్ చేసేసారు, ఒక్కొక్కరిని చంపేయాలని చంపేస్తూ ఈ అబ్బాయి కూడా కనిపిస్తుంది, ఈ అబ్బాయికి వెంటనే షూట్ చేసేసారు పిల్లలు. ఆ గన్ను అది వచ్చి ఆ ఏమంటారు గుండు ఉంటది కదా, అది వచ్చి ఇక్కడ తగిలింది పిల్లలు, ఇక్కడ తగిలేసేసరికి హార్ట్ కెళ్ళిపోవాలి. అయితే ఇంకా అయిపోయాను నేను అనుకున్నాడు, చచ్చిపోయాను అనుకున్నాడు. తీరా ఏమైందంటే పిల్లలు, వాళ్ళ మమ్మీ ఇచ్చిన బైబిల్ ఉంది కదా పిల్లలు, ఆ బైబిల్ లాస్ట్ పేజ్ వరకు వెళ్ళిపోయింది పిల్లలు, గుండు లాస్ట్ పేజ్ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. అయిపోయాను అనుకున్నాడు, చచ్చిపోయాను అనుకున్నాడు. అలా చూసి నెమ్మదిగా చూస్తుంటే అంతా కనిపిస్తుంది, ఇదేంటిది నేను బ్రతికే ఉన్నానా అనుకుని, ఏంటి ఏంటి ఇక్కడికి రాలేదా, నేను చచ్చిపోలేదా, నా హార్ట్ తగలలేదా అని చూస్తే అప్పుడు చేతికి బైబిల్ తగిలింది పిల్లలు, చిన్న బైబిల్ హార్ట్ కి అడ్డొచ్చింది పిల్లలు. చూసారా, అది గబగబా తీసి చూస్తే ఇలాగ ఓపెన్ చేస్తే అన్ని పేజీలు చిల్లులు పడిపోయినాయి అంట, లాస్ట్ లో ఒక పేజీ మాత్రం చిల్లు పడలేదంట పిల్లలు. అక్కడ ఏమని రాసిందో తెలుసా పిల్లలు, ఇప్పుడు నేను చదివాను కదా, ఏం చదివాను, ఏ అపాయం నువ్వు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆ మాట చూసేసరికి ఆ అబ్బాయికి షివరింగ్ వచ్చేసిందంట, మమ్మీ ఎప్పుడు చెప్తానుంది దేవుడు గొప్పడు, ప్రాణానికి ఏం అవ్వనివ్వడని, నిజంగా నాకు ఇలాగే జరిగింది, ఓ ఎంత వండర్ఫుల్ ఈ గాడ్ అనేసి గబగబ అక్కడే మోకరించేశాడంట పిల్లలు. అందరు చూస్తున్నారంట, అయినా సరే నా దేవునికి నేను థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి గబగబ అక్కడే మోకరించేసి, ఏసయ్య నా ప్రాణానికి నువ్వు ఎందుకింత అడ్డు వేశావు, నా ప్రాణానికి ఏమీ జరగకుండా నువ్వు ఎందుకు కాపాడావు, నా అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, కానీ ఎందుకు కాపాడావు నన్ను, అందరూ చచ్చిపోతున్నారు కదా, నన్ను ఎందుకు చచ్చిపోనివ్వలేదు, నా తల్లి ప్రార్థనల వల్ల, ఇక్కడ నా దగ్గర ఉన్న బైబిల్ వల్ల, నీ వాక్యం వల్ల అని చెప్పేసి అన్ని అలా రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంట పిల్లలు. ఇంకా అలా నిదానంగా కూర్చొని ఆలోచించి, నేను ఈ పాటికి చనిపోయేవాడినే కదా, వాళ్ళందరూ పడిపోయారు, కుప్పలు కుప్పల్లా పడిపోయారు, నేను వాళ్ళలో ఒకళ్ళ పడిపోవాలి కదా, కానీ నేను పడిపోలేదే, నేను లెగుసున్నాను, అయితే నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుడే ఈ జీవితాన్ని నాకు ఇచ్చాడు, ఆయనే నన్ను బ్రతికించాడు, కాబట్టి నేను చచ్చిపోయినా ఎందుకు పనికిరాని వాడిని, మట్టి అయిపోతాను కదా, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు అని అంటే నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన నన్ను బ్రతికించారు, నేను ఆయన కొరకు బ్రతకాలి అని చెప్పి ఎక్కడైతే మోకరించాడో అక్కడే మంచి డెసిషన్ తీసుకున్నాడు పిల్లలు. ఆ అబ్బాయి మంచి వయసులో ఉన్నాడు, మంచి డెసిషన్ తీసుకొని అలా ప్రార్థన చేసుకుంటున్నాడు, కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయి, సంతోషంగా కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయి, ప్రభా నేను మమ్మీని మరలా చూస్తాను కదా, మా మమ్మీ నన్ను మరలా చూస్తుంది కదా, ఒకవేళ నేను ఆళ్ళల్లా చచ్చిపోయి ఉంటే మా మమ్మీ నన్ను డెడ్ బాడీ లాగా చూసేది కదా, కానీ నువ్వు నన్ను ఎంతగా కాపాడావు, నాకెంత ఆయుష్ని ఇచ్చావు, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఎంత భద్రంగా నన్ను ఉంచావు, నా గుండెల్లోకి దూసుకొని వెళ్ళిపోవాల్సిన గుండెను నువ్వు ఆపావు,
అని చెప్పి ఏడుస్తా థ్యాంక్స్ చెప్తా థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు పిల్లలు. అందరూ చూస్తున్నారు, అందరూ అంటే కొంతమంది కొంతమంది బ్రతుకున్నారు, వాళ్ళే చూస్తున్నారు. ఏంటి అబ్బాయి చచ్చిపోవాలి, ఇలా డైరెక్ట్ వచ్చేసింది, చచ్చిపోవాలి చచ్చిపోలేదు, ఏం జరిగింది ఇక్కడ, ఎలాగా ఇంతమంది చచ్చిపోయి ఒక్కడు ఎందుకు బ్రతుకున్నాడు అని చెప్పి ఇంకా నెమ్మది నెమ్మదిగా అందరూ దగ్గర దగ్గరకు వచ్చేసి చూస్తా ఉంటే అప్పుడు ఆ బైబిల్ తీసి చూపించాడంట పిల్లలు వాళ్ళందరికీ కూడా. చూడండి లాస్ట్ పేజీ, ఆయన నీ ప్రాణమును కాపాడును అనే వరకు ఒక గుండె వచ్చి అక్కడ ఆగింది. బుల్లెట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ బుల్లెట్ అక్కడి వరకు వచ్చి ఆగింది. అమ్మో అందరూ ఆశ్చర్యపోయారంట. వెంటనే అక్కడ అతనికి ఏమనిపించిందంటే, నేను ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, యుద్ధం అయిపోయింది అప్పటికి, ఇంకా అందరినీ కూర్చోబెట్టి ఒకటే మాట చెప్తాను నేను మీకు, మా మమ్మీ నా గురించి చాలా ప్రార్థన చేసింది. ఎవరికి ప్రార్థన చేసింది అని అంటే, ఏసయ్య గురి ఏసయ్యకి మాట్లాడుతూ ఉంది, ఏసయ్యతో చెప్తా ఉంది అన్ని, ఏసయ్య ఇగో ఈ బిడ్డ ప్రాణాన్ని కాపాడు అని. అలాగా ఏసయ్య నన్ను కాపాడాడు ఈ రోజు అని చెప్పి వాళ్ళందరికీ చెప్తూ ఉంటే కొంతమంది అడుగుతున్నారని, ఏసయ్య అతను ఎవరు, మీ మావయ్య మీ తాతయ్య ఎవరు, ఎందుకు ఏసయ్య అని అడుగుతున్నారంట పిల్లలు. వాళ్ళు చాలా మందికి ఈ రోజుకి తెలియదు పిల్లలు ఏసయ్య అంటే ఎవరు. అయితే వాళ్ళ అప్పుడు ఆ బాబు చెప్పాడంట, కాదు కాదు నేను సండే స్కూల్లో బోల్డ్ నేర్చుకున్నాను, రండి మీకు చెప్తానని చెప్పేసి అక్కడ చెప్పేశాడంట. మళ్ళా వాళ్ళకి టెంట్స్ వేసుకొని కూర్చొని ఉంటారు కదా, రెస్ట్ తీసుకుంటారు కదా పడుకోవడానికి భోంచేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సండే స్కూల్లో నేర్చుకున్నవి, బైబిల్లో విన్నవి, చర్చ్కి వెళ్ళినప్పుడు విన్నవి అవన్నీ కూడా ఓవర్కే చెప్పేస్తున్నాడంట పిల్లలు. ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదంట, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు, ఏసయ్య నా ప్రాణాన్ని కాపాడారు కాబట్టి నేను ఆయన కొరకు బ్రతకాలి అని అనుకున్నాడు పిల్లలు. చూసారా ఎంత బాగా అతనిలో మార్పు వచ్చిందో. అప్పుడు సరే కొంతకాలం అయిన తర్వాత యుద్ధం అణిగిపోయింది తర్వాత, అది యుద్ధం అంతా సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత సమాధానం వచ్చిన తర్వాత ఆ దేశానికి ఈ దేశానికి, సరే మీకు కొన్ని రోజులు లీవ్ ఇస్తున్నాము, మీరు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి, తర్వాత మేము పిలిచినప్పుడు వద్దురు కానీ మీకు 6 మంత్స్ వరకు మేము ఇంకా పిలవము, మీరు అలసిపోయారు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోమని పంపించారు. సరే ఇతను ఈ అబ్బాయి చాలా హుషారుగా అన్ని ఎందుకంటే ఒకవేళ చచ్చిపోయి ఉంటే వాళ్ళ మమ్మీని చూడకపోను కదా, వాళ్ళ మమ్మీ కూడా బాబుని చూడకపోను కదా, కానీ బ్రతుకున్నాడు కదా, ఆ హ్యాపీనెస్ అంతా వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకోవాలని ఎప్పుడు వెళ్ళిపోవాలని ఇంటికి కంగారుగా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాడు, మొత్తం భుజం మీద వేసుకున్నాడంట. వాళ్ళ మిలిటరీ బ్యాగ్స్ చాలా బాగుంటాయి కదా, ప్యాకింగ్ అంతా భుజాల మీద వేసుకొని ఇంకా చాలా హుషారుగా బయలుదేరుతున్నాడంట. ఇప్పుడు వచ్చినప్పుడైతే ఏవో ఆలోచించుకుంటూ వచ్చాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాడు, పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు మీద ఎవరైనా కనిపించినా, బస్సులో ఎవరైనా కనిపించినా, ట్రైన్లో ఎవరైనా కనిపించినా ఏసే గురించి చెప్పేస్తూనే వెళ్తున్నాడు అంట పిల్లలు. అలా చెప్తుంటే చాలా మంది విన్నారంట, అమ్మో నిజమా, నువ్వు ఇలా కాపాడబడ్డావా, అయితే మేము ఆ దేవుణ్ణి నమ్ముతామని చెప్పి చాలా మంది నమ్ముతున్నారంట. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా ఆ ఏసే గురించి మాకింకా చెప్పవా, మాకింకా తెలుసుకోవాలని ఉంది, మేము కూడా ఆ ఏసేనే ప్రార్థన చేస్తామని చెప్పి చాలా మంది అడుగుతున్నారంట పిల్లలు. అలాగ అడుగుతాడుతూనే మొత్తానికి ఇంటికి వచ్చేసాడు పిల్లలు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీని చూస్తే ఎంత సంతోషం అయిపోయి ఏడ్చేస్తున్నాడంట సంతోషంతో. వాళ్ళ మమ్మీకి ఏం అర్థం కావట్లేదంట, ఏంటి బాబు మొన్నే కదా వెళ్ళావు, ఏంటి ఏడుస్తున్నావేంటి, బెంగ వచ్చిందా నా మీద అని అంటే, బెంగ కాదు మమ్మీ ఇలాగయ్యింది మమ్మీ, నిన్ను నేను చూడకపోదును, నేను అక్కడ చచ్చిపోయింది నీ పాటికి, ఎండిపోయి ఉందని కూడా మట్టి అయిపోయిందని కూడా, కానీ నేను నిన్ను చూస్తున్నాను, ఈ రోజు నేను నిన్ను కలిశానంటే ఏసయ్యే కారణం, నువ్వు ప్రార్థన చేసావు కదా ఇంతకాలం, ఆ ప్రార్థనలు ఏసై విన్నారు, నాకు జవాబు ఇచ్చారు అని చెప్పేసి ఇవన్నీ జరిగినవన్నీ చెప్తుంటే వాళ్ళ మమ్మీ ఏడుస్తుందంట, ప్రభువా నేను దీనురాలుగా నీ సన్నిధిలో ప్రార్థన చేశానే, నా ప్రార్థన కూడా నువ్వు విన్నావా, నాకు నువ్వు జవాబిచ్చావా, ఎంత గొప్ప దేవుడు అనేసి ఆమె కూడా చాలా సంతోషంగా ఏసైకి థ్యాంక్స్ చెప్తా ఉంది పిల్లలు. మరి తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఏసైకి థ్యాంక్స్ చెప్తా ఉంటే ఏసై అక్కడికి వచ్చేసి ఆయన ఎంత సంతోషపడుతున్నారు పిల్లలు కదా. మరి మనం అన్ని విషయాలు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, అలాగే మనల్ని కాపాడేది ఏసయ్య మాత్రమే. కాబట్టి కరోనా వైరస్ నుంచి కానీ ఇంకా ఏ పరిస్థితులు మన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మన వెహికల్స్ నుంచి మనల్ని తప్పిస్తున్న దేవుడు, ఎక్కడైనా యాక్సిడెంట్ జరగబోతుంటే అక్కడికి వెళ్ళని కూడా ఏసే మనల్ని ముందుగానే మనల్ని తప్పిస్తూ ఉన్నారు. ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్స్ కానీ మనకి ఎర్త్క్వేక్స్ కానీ తర్వాత ఇంకా తుఫానులు కానీ ఇవన్నీ రానియకుండా దేవుడు మనల్ని క్షేమకరంగా ఉంచుతున్నారు. కాబట్టి అలాంటి ప్రతి దానిని బట్టి మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి పిల్లలు.
మరి ఈ రోజు ఆ సైనికుడు వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పటికి చాలా మార్పు కదా. అదంతా కూడా ఎలా వచ్చిందంటే దేవుని కృప కాపుదల, నా కృప నీకు చాలు అని చెప్పి ఏసయ్య చెప్తున్నారు కదా. కాబట్టి ఏసయ్య చెప్తున్న ప్రతి విషయాన్ని, ప్రతి వాగ్దానాన్ని కూడా మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరొక్కసారి నా వెనక చెప్పండి మీరు ఈ వాక్యాన్ని, 121 దావీదు కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఓకే పిల్లలు, మరి ఈ వాక్యము ఎవరైతే చెప్పారో, కొంతమంది నోర్లు విప్పలేదు, ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఏసయ్య స్పెషల్ బ్లెస్సింగ్స్ ఈరోజు ఇస్తున్నారు, ఈరోజు ఇస్తున్నారు. ఎందుకంటే ఎంత వాల్యుబుల్ వచనం గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. నా వెనుక మీరు చెప్పండి అన్నప్పుడు కొంతమంది చెప్పలేదు, మీలో చాలా తప్పది. కానీ ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఏసే చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఈరోజు ఇస్తా ఉన్నారు. మరి ప్రార్థన చేసుకుందాం. మరి మిమ్మల్ని నేను ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. మీ జీవితంలో ఇలా జరిగిందా ఏంటి, మీరు ఏమన్నా చెప్పగలరా, మీ మమ్మీ డాడీ ఏం ప్రార్థన చేశారు, మీకు ఏం జరిగిందని అడుగుదాం అనుకున్నాను. కానీ టైం అయిపోయింది, సో నేను అడగలేకపోతున్నా. మన ఎప్పుడన్నా మన అవకాశం వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు మీరు చెప్తారు కానీ. ఓకేనా పిల్లలు? ఓకే, మరి నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎవరు పర్లోకి ప్రార్థన చెప్తారో రెడీగా ఉండండి. వదిన మీరేమో దీవెనిద్దురు కానీ ఉన్నారా అన్న ఉన్నారా? ఓకే ఓకే. అయితే పిల్లలు మరి నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్య మా ప్రాణాన్ని కాపాడేది నువ్వే కదా, మాకే అపాయము రానివ్వవు కదా అని ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, అందరూ మోకరించాలి, ప్రేయర్ అనగానే పొజిషన్కి వచ్చేయాలి. ఓకే ప్రార్థన. ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి నాకు మాకు మీరు ఇచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. మరి ఈ సమయమును ఈ రీతిగా ఎంచిన గొప్ప దేవ, మా అందరి జీవితాలు నువ్వెంతగా మా ప్రాణాల్ని కాపాడుతున్నావో, మాకు అపాయాలు జరగకుండా ఎంతగా కాపాడుతున్నావు అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన గొప్ప దేవ. వినిన బిడ్డలందరూ వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే మేమందరం మా అందరి జీవితాల్లో మీరు ఎన్నెన్ని గొప్ప కార్యాలు, ఎన్నెన్ని ప్రమాదాలు తప్పిస్తూ వచ్చి ఉన్నారో అవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లించలాగిన మీరే మాకు సహాయం చేయండి. అలాగే ప్రభు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు ప్రభు. ఎన్నో పనులు పెట్టుకున్నప్పటికీ నీ తండ్రి, ఎంతో అలసట చెందుతున్నప్పటికీ నీ నాయన మరి మాతో ఉండి ప్రభు, మరి అనేక రకాలుగా మా గురించి ప్రార్థన చేస్తూ మాపైన మీ దీవెనలు ఉంచుతూ ప్రభు ఈ రీతిలో నడిపిస్తున్న అన్నను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభు ఇక్కడ చేరిన ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే తండ్రి వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మన ఆయన వాళ్ళకి మీ శక్తిని మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ బట్టి నీకు మరి ఒకసారి స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు మమ్మల్ని అందరినీ కూడా COVID-19 నుంచి మీరు, వైరస్ నుంచి మీరు మమ్మల్ని తప్పించమని అడుగుచు, భద్రపరచమని యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిస్కిలా as to seven innocent standing. For it was a trespass, as to 30 course of trespass against us, lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power, and the glory forever. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అప్రాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తీక దృష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము మహిమ శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. అయ్యో మాకు వినబడలేదు అసలు అన్న, మాకు వినబడలేదు అన్న. ఇప్పుడు చెప్పండి అన్న.
పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యాన సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడు చేయను గాక. Praise the Lord, Akka. Praise the Lord, Akka.